హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే తమలపాకులు మరియు దాని ఉపయోగాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం తమలపాకులు మన సంస్కృతిలో భాగం పూజ నుంచి పెళ్లి వరకు తమలపాకులు తప్పనిసరి తాంబూలం వివాహంలో ఒక ముఖ్య పదార్థం దక్షిణ భారతదేశంలో అయితే అసలే ఊహించలేం తమలపాకు ఆహార ప్రయోజనాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం ఈ ఒకే ఒక ఆకు మన శరీరంలో బలహీనతని రక్తహీనతను కీలనొప్పులు కాల్షియం లోపం లేకుండా చేస్తుంది మన భారతదేశంలో తమలపాకులను ఎక్కువగా వాడుతూ ఉంటారు అన్ని భారతీయ వేడుకల్లో తమలపాకు కీలకమైన పాత్రను పోషిస్తుంది తమలపాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి తమలపాకులో విటమిన్ సి నియాసిన్ రైబోఫ్లెవిన్ కెరోటిన్ విటమిన్స్ కాల్షియం సమృద్ధిగా ఉంటుంది ఇంకా మనకు నొప్పుల నుండి ఉపశమనం కలిగించడానికి తమలపాకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది తమలపాకులను పేస్ట్గా చేసుకొని నొప్పి ఉన్న ప్రదేశంలో రాస్తే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది అలాగే తమలపాకు రసం తాగిన శరీరం లోపల ఉండే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది ఇంకా మనకు మోకాలు నొప్పులు నొప్పులు ఉన్నప్పుడు నొప్పులు ఉన్న ప్రదేశంలో తమలపాకులు పెట్టి కట్టుగడితే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది ఈ తమలపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని ఫ్రిరాడికల్స్ను నాశనం చేస్తాయి జీర్ణ సంబంధ సమస్యలను తగ్గించడంలో చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది శరీరంలో విషాలను బయటకు పంపుతుంది అలాగే తమలపాకు ఆకలి హార్మోన్ ను పునరుద్ధరించి ఆకలి లేని వారిలో ఆకలి పెరిగేలా కూడా చేస్తుంది ఇంకా నోటికి సంబంధించిన సమస్యలను కూడా తగ్గిస్తుంది తమలపాకులు యాంటీబయాటిక్ ప్రభావాలు కలిగి ఉంటుంది ఇలా కలిగి ఉండడం వల్ల దగ్గు నుండి మనకి ఉపశమనం కలుగుతుంది అలాగే గొంతు నొప్పి ఉన్నా కూడా దీని నుండి ఉపశమనం కలుగుతుంది తమలపాకు రసంలో తేనె కలిపి తీసుకుంటే తొందరగా మంచి ఉపశమనం కలుగుతుంది డయాబెటిక్ ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను కూడా తగ్గించడానికి ఇది బాగా సహాయపడుతుంది ఇప్పుడు దాదాపుగా ప్రతి ఇంట్లోనూ తమలపాకు తీగ ఉంటుంది కాబట్టి ప్రతిరోజు మీకు కుదిరిన సమయంలో ఒక లేత తమలపాకును ఒకటి తిన్నా చాలు ఇప్పుడు నేను చెప్పిన ప్రయోజనాలన్నింటినీ మీరు పొందవచ్చు ఈ ఆకు ద్వారా ఇంకా మనకు ఇది ఫంగస్ రాకుండా కూడా చేస్తుంది ఎందుకంటే రోగ నిరోధక శక్తిని పెంచే గుణం తమలపాకుల్లో ఉంటుంది త్వరగా వృద్ధాపు ఛాయలు కూడా కనిపించకుండా చేస్తుంది ఇంకా మనకు బోధకాలు అనేది ఉంటుంది కదా బోధకాల వ్యాధితో బాధపడేవారు కొన్ని తమలపాకుల్ని కాస్త ఉప్పు వేసి దంచినట్లుగా చేసి ఆ మిశ్రమాన్ని నీళ్ళలో కలుపుకొని తాగితే మంచిది దీంతో త్వరగా వాళ్ళకి ఉపశమనం అనేది కలుగుతుంది అధిక బరువును తగ్గించేందుకు కూడా తమలపాకులు బాగా ఉపయోగపడుతుంది రోజు ఒక ఆకును కొన్ని మిరియాలతో కలిపి తీసుకుంటే బరువు ఈజీగా తగ్గచ్చు మనకి తలలో చుండ్రు అనేది ఎక్కువగా ఉంటుంది చుండ్రు ఎక్కువగా ఉంటే తమలపాకులను మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించండి ఇరవై నిమిషాల తర్వాత తల స్నానం చేస్తే మనకి చుండ్రు అనేది కనిపించదు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే ప్రెగ్నెన్సీ రాని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు మాత్రం తమలపాకు తొడిమను మాత్రం అస్సలు తినకండి ఎందుకంటే ఇవి తినడం వల్ల మనకి సంతానం అనేది కలగకపోవచ్చు కాబట్టి పిల్లలు కావాలనుకునే వాళ్ళు మాత్రం దీన్ని తినడం మానేయడం చాలా మంచిది అలాగే మోకాలు నొప్పులు దూరం కావాలనుకునే వాళ్ళు తమలపాకున రసం తాగుతూ ఉంటే మనకి ఈ మోకాలు నొప్పులు అనేది తగ్గిపోతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వీడియో అయితే నేను ఎండ్ చేసేస్తున్నాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్